ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ ఎవరివన్, ఈ క్లాస్లో వైద్య శాస్త్ర ఆవిష్కరణలకు సంబంధించి ముఖ్యమైన శాస్త్రవేత్తల గురించి తెలుసుకున్నాం. పెన్సిలిన్ని ఎవరు కనుగొన్నారు అనే పద్ధతిలో క్వశ్చన్ అడిగితే కన్నా అందరికీ తెలిసిన విషయమే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ని ఎవరు ఏ శాస్త్రవేత్త కనుగొన్నారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుగొన్నారు. అలాగే రక్త వర్గాలు ఎవరు కనుగొన్నారంటే కన్నా కారల్ లాండ్ స్టీనర్ రక్త వర్గాలను కనుగొన్నారు. అలాగే రక్త ప్రసరణను ఎవరు ఏ శాస్త్రవేత్త కనుగొన్నారంటే విలియం హార్వే. తర్వాత ప్రథమ చికిత్సను కనుగొన్నటువంటి వ్యక్తి వచ్చేసి ఇస్మార్క్. అలాగే మానవ శరీర నిర్మాణం గురించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి వచ్చేసి ఆండ్రియస్ వెసాలియస్. తర్వాత థర్మామీటర్ని ఎవరు కనుగొన్నారంటే కదా గెలీలియో, ఇటలీ దేశస్థుడు గెలీలియో థర్మామీటర్ని కనుగొన్నాడు. అలాగే హైపోడెర్మిక్ సిరంజిని ఎవరు కనుగొన్నారంటే అలెగ్జాండర్ వుడ్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పెన్సిలిన్ కనుగొండేది వచ్చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అయితే కన్నా ఇక్కడ హైపోడెర్మిక్ సిరంజిని ఎవరు కనుగొన్నారంటే అలెగ్జాండర్ వుడ్ తర్వాత ఈసీజీని ఎవరు కనుగొన్నారంటే ఐంధోవెన్. అలాగే యాంటీసెప్టిక్ సర్జరీ ఎవరు కనుగొన్నారంటే కన్నా జోసెఫ్ లీస్టర్ యాంటీసెప్టిక్ సర్జరీ గురించి కనుగొన్నారు. తర్వాత కృత్రిమ గుండెకు సంబంధించి ఎవరు కనుగొన్నారంటే కృత్రిమ గుండెను విలియం కోల్ఫ్ కనుగొన్నారు. అలాగే కృత్రిమ మూత్రపిండాన్ని ఎవరు కనుగొన్నారంటే విలియం కోల్ఫ్. ఈ రెండింటిని కూడా విలియం కోల్ఫే కనుగొన్నారు. కృత్రిమ గుండెను, కృత్రిమ మూత్రపిండాన్ని విలియం కోల్ఫ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. తర్వాత ఎక్స్రేని ఎవరు కనుగొన్నారంటే జర్మనీ దేశస్థుడు రాంజన్ ఎక్స్రేని కనుగొన్నారు. అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీని ఎవరు కనుగొన్నారంటే స్టెప్టో అండ్ ఎడ్వర్డ్స్ 1978 కనుగొన్నారు. ఈయన బ్రిటన్ దేశస్థుడు అన్నమాట. తర్వాత వచ్చేసి విటమిన్ ఏని ఎవరు కనుగొన్నారంటే మ్యాక్ కొల్లం ఎం డేవిస్, అమెరికా దేశస్థులు. ఈ అమెరికా శాస్త్రవేత్తలు మ్యాక్ కొల్లం ఎం డేవిస్ విటమిన్ ఏని కనుగొన్నారు. అలాగే విటమిన్ బిని ఎవరు కనుగొన్నారంటే మినాట్ మర్ఫీ వీరు అమెరికా దేశస్థులు అన్నమాట. విటమిన్ బిని కనుగొన్న వ్యక్తులు ఎవరంటే మినాట్ మర్ఫీ. తర్వాత క్రెస్కోగ్రాఫ్ని ఎవరు కనుగొన్నారంటే జగదీష్ చంద్రబోస్. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీని కనుగొన్న వ్యక్తి ఎవరంటే కన్నా వాల్టన్ విల్లే హాల్ అమెరికా దేశస్థుడు కనుగొనడం జరిగింది. అలాగే బ్లడ్ బ్యాంక్ని ఎవరు కనుగొన్నారంటే డ్రూ అమెరికా దేశస్థుడు బ్లడ్ బ్యాంక్ని కనుగొన్నారు. తర్వాత వచ్చేసి క్షయ కలరా క్రిములను ఎవరు కనుగొన్నారంటే రాబర్ట్ కోచ్ జర్మనీ దేశస్థుడు క్షయ కలరా క్రిములను కనుగొన్నారు. అలాగే డిఫ్తీరియా క్రిములను ఎవరు కనుగొన్నారంటే క్లెబ్స్ అండ్ లోఫ్లర్ జర్మనీ దేశస్థులు కనుక్కోవడం జరిగింది. అలాగే బ్యాక్టీరియా ప్రోటోజోవాను ఎవరు కనుగొన్నారంటే నెదర్లాండ్ దేశస్థుడు లీవెన్ హుక్ బ్యాక్టీరియా ప్రోటోజోవాను కనుక్కున్నారు. అలాగే కుష్ఠకారక బ్యాక్టీరియాను ఎవరు కనుగొన్నారంటే హాన్సన్ నార్వేకి చెందినటువంటి కనుగొన్నారు. అలాగే స్ట్రెప్టోమైసిన్ని ఎవరు కనుగొన్నారంటే సెల్మన్ వాక్స్మెన్ అమెరికా దేశస్థుడు కనుక్కోవడం జరిగింది. అలాగే టెర్రామైసిన్ని ఎవరు కనుగొన్నారంటే ఫిన్లే కనుగొన్నారు. అలాగే స్టెథోస్కోప్ని ఎవరు కనుగొన్నారంటే రెనే లిన్నెక్ ఫ్రాన్స్ దేశస్థుడు అన్నమాట, కనుక్కోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇన్సులిన్ని ఎవరు కనుగొన్నారంటే బాంటింగ్ చార్లెస్ బెస్ట్ వచ్చేసి ఇన్సులిన్ కనుగొన్నారు. అలాగే డిఎన్ఏని వచ్చేసి వాట్సన్ క్రిక్ వీరిద్దరూ కనుక్కోవడం జరిగింది. అలాగే
వ్యాక్సినేషన్ ఎవరు కనుగొన్నారంటే ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నారు. అలాగే శస్త్రచికిత్సను ఎవరు కనుగొన్నారంటే సుశ్రుతుడు కనుగొనడం జరిగింది, సుశ్రుతుడు. అలాగే పోలియో చుక్కల మందుని ఎవరు కనుగొన్నారంటే ఆల్బర్ట్ సేబిన్, అమెరికా దేశస్థుడు ఆల్బర్ట్ సేబిన్ పోలియో చుక్కల మందును కనుక్కోవడం జరిగింది. అలాగే పోలియో వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారంటే జోనాస్ ఎడ్వర్డ్ సాల్క్, జోనాఫ్ ఎడ్వర్డ్ సాల్క్ వచ్చేసి పోలియో వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. అలాగే మసూచికి వ్యాక్సినేషన్ ఎవరు కనుగొన్నారంటే ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నారనమాట, బ్రిటన్ దేశస్థుడు. అలాగే రేబిస్ ఆంథ్రాక్స్ వ్యాక్సిన్స్ ప్యాచరైజేషన్ ఎవరు కనుగొన్నారంటే కనుక లూయీ పాచర్, ఫ్రాన్స్ దేశస్థుడు లూయీ పాచర్ కనుక్కోవడం జరిగింది ఆంథ్రాక్స్ వ్యాక్సిన్స్ని. అలాగే మీజిల్స్కు టీకా అంటే కనుక తట్టుకు అమ్మవారు అంటారు కదా, అట్లా తట్టుకు టీకా ఎవరు కనుగొన్నారంటే జాన్ ఎఫ్ ఎండర్స్ కనుక్కోవడం జరిగింది. అలాగే జెన్యువుకు సంబంధించి ఎవరు కనుగొన్నారంటే కనుక జోహన్సన్, జెన్యువు ఆవిష్కరణ ఎవరు చేశారంటే జోహన్సన్. తర్వాత వచ్చేసి క్లోరోఫామ్ని ఎవరు కనుగొన్నారంటే జేమ్స్ సింప్సన్, బ్రిటన్ దేశస్థుడు క్లోరోఫామ్ మందును కనుక్కోవడం జరిగింది. అలాగే పరిస్థానిక ఫలదీకరమును ఎవరు కనుగొన్నారంటే కనుక పంచానన్ మహేశ్వరి, ఇండియాకు సంబంధించినటువంటి ఈమె పరిస్థానిక ఫలదీకరమును కనుక్కోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాహనాలు కనుగొన్న వ్యక్తుల గురించి తెలుసుకున్నాం. హెలికాప్టర్ని ఎవరు కనుగొన్నారంటే బ్రెక్వెట్ వచ్చేసి హెలికాప్టర్ని కనుగొన్నారు. పెట్రోల్ కార్ని ఎవరు కనుగొన్నారంటే కార్ల్ బెంజ్. మోటార్ సైకిల్ని ఎవరు కనుగొన్నారంటే జి డెయిమ్లర్ జర్మనీ దేశస్థుడు కనుక్కోవడం జరిగింది. ఆవిరికారును ఎవరు కనుగొన్నారంటే నికోలస్ కుగ్నాట్ ఆవిరికారును కనుక్కోవడం జరిగింది. సైకిల్ని ఎవరు కనుక్కున్నారంటే స్కాట్లాండ్ దేశస్థుడు మెక్మిలన్ సైకిల్ని కనుక్కోవడం జరిగింది. స్టీమ్ కారును ఎవరు కనుగొన్నారంటే నికోలస్ కనాట్ కనుక్కోవడం జరిగింది. అలాగే విమానాన్ని ఎవరు కనుగొన్నారంటే కనుక విల్బర్ రైట్ వీరిద్దరూ విమానాన్ని కనుక్కోవడం జరిగింది. ఇవన్నీ పోటీ పరీక్షలకు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.